హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు మెడిసిన్ వి ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చాలా పాపులర్, చాలా ఎక్కువగా యూస్ అయ్యేటువంటి సిడ్జిన్ టాబ్లెట్ గురించి ఇప్పుడు మనం డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్, ఫుల్ రివ్యూ చేద్దాం. అంటే ఏ వ్యాధికి చికిత్సలో భాగంగా దీన్ని మనం యూస్ చేస్తాము, దీని డోస్ ఏంటి, దీని సైడ్ ఎఫెక్ట్ ఏంటి అనే విషయం గురించి మనం క్లియర్గా డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్, ఫుల్ రివ్యూ చేద్దాం. ఫ్రెండ్స్, మనం డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు నేను మీ అందరికీ చేసే రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్, మెడిసిన్కి సంబంధించి, స్కిన్ కేర్కి సంబంధించి నేను పెట్టే వీడియోస్ని మిస్ కాకుండా చూడడం కోసం. ఫ్రెండ్స్, ఇంకా మనం మెయిన్ డిస్కషన్ స్టార్ట్ చేద్దామండి. ముఖ్యంగా సర్వసాధారణంగా ఈ సిడ్జిన్ టాబ్లెట్ యొక్క యూస్ వచ్చేసి, ఉపయోగం వచ్చేసి అలర్జీ అనే సమస్యను తొలగించడం కోసం, అలాగే అలర్జీ కారణంగా వచ్చేటువంటి దురదను, ఇచ్చింగ్ని తొలగించడం కోసం, అలాగే అలర్జీ కారణంగా వచ్చేటువంటి దద్దుర్లు ఏవైతే ఉన్నాయో, స్కిన్ ర్యాషెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించడం కోసం, అలాగే అలర్జీ కారణంగా వచ్చేటువంటి తుమ్ములను తగ్గించడం కోసం దీన్ని మనం యూస్ చేస్తాం ఫ్రెండ్స్. దీంతోపాటు దగ్గు పడశానికి, రన్నింగ్ నోస్కి, వాటర్ ఈస్కి, అంటే ముక్కులోంచి కళ్ళ నుంచి నీరు కారడం, అలాగే కళ్ళ లోపల మంటగా ఉండడం, కళ్ళు ఎర్రగా ఉండడం అలర్జీ కారణంగా, ఇటువంటి సమస్యలను తొలగించడం కోసం, ఇంకా ఒక్కోసారి మనం ఏదైనా మెడిసిన్ యూజ్ చేసినప్పుడు అది రియాక్షన్ అయినప్పుడు వచ్చేటువంటి మెడిసిన్ రియాక్షన్ని తొలగించడం కోసం దీన్ని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్ మనం. ఫ్రెండ్స్, ఇంకా సింపుల్గా చెప్పాలంటే దగ్గు పడశానికి, అలర్జీ కారణంగా వచ్చేటువంటి ఇతర సమస్యలను తొలగించడం కోసం, ఒక్కోసారి మెడిసిన్ తీసుకోవడం వల్ల వచ్చేటువంటి రియాక్షన్, అలర్జీ సమస్యలను తొలగించడం కోసం దీన్ని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్ మనం. ఫ్రెండ్స్, ఇంకా దీని డోస్ గురించి మనం మాట్లాడుకుంటే 12 సంవత్సరాలు దాటిన వారు, 12 సంవత్సరాలు ఉన్నవారు దీన్ని రోజు ఒక టాబ్లెట్ యూజ్ చేయొచ్చండి, రాత్రిపూట భోజనం చేసి నిద్రపోయే ముందు. ఇంకా 12 సంవత్సరాల లోపల ఉన్నవారు, 5 సంవత్సరాల పైన ఉన్నారు దీన్ని హాఫ్ టాబ్లెట్ యూజ్ చేయొచ్చండి. ఒకవేళ సివియర్ అంటే తీవ్రమైన అలర్జీ సమస్య ఉన్నవారు, డాక్టర్ గారి సలహా మేరకు దీన్ని ఉదయం రాత్రి కూడా యూజ్ చేయొచ్చండి, పెద్దగా సమస్యలు ఏమి ఉండకపోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా దీని సైడ్ ఎఫెక్ట్ గురించి మనం మాట్లాడుకుంటే చాలా రేయర్గా, చాలా తక్కువగా అసలు దీనికి సైడ్ ఎఫెక్ట్లు ఏమి ఉండవండి. ఉంటే వచ్చేసి డ్రౌసినెస్ అనే సమస్య రావచ్చు, అంటే నిద్ర మత్తుగా ఉండడం. ముఖ్యంగా ఈ టాబ్లెట్ మీరు తీసుకున్న తర్వాత డ్రైవింగ్ చేయకూడదండి, ఎందుకంటే నిద్ర మత్తు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ఈ టాబ్లెట్ వేసుకున్న తర్వాత డ్రైవింగ్ చేయకూడదండి. దాంతోపాటు వచ్చేసి డ్రై మౌత్ అంటే నోరు ఎండిపోవడము, ఇంకా మలబద్ధకం సమస్యలు ఇటువంటివి ఉంటే ఉండొచ్చండి, 2-3 సమస్యలు. ఒకవేళ మీరు ఈ టాబ్లెట్ యూజ్ చేసిన తర్వాత ఇటువంటి సైడ్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటే వెంటనే దీన్ని యూజ్ చేయడం ఆపేసి మీ డాక్టర్తో కన్సల్ట్ కండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇంకా దీనికి వచ్చేసి తీవ్రమైన కిడ్నీ జబ్బులు ఉన్నవారు కూడా ఈ టాబ్లెట్ని యూజ్ చేయకూడదండి, ఒకవేళ యూజ్ చేయాల్సిన అవసరం వస్తే డాక్టర్ గారి సలహా మేరకు యూజ్ చేయాలి. అదేవిధంగా గర్భవతిలైన మహిళలు, ప్రెగ్నెంట్ ఉమెన్స్ కూడా దీన్ని యూజ్ చేయాలంటే డాక్టర్ గారి సలహా మేరకు యూజ్ చేయాలండి. అలాగే చిన్నపిల్లలకు పాలు తాపిచ్చే మహిళలు కూడా దీన్ని డాక్టర్ గారి సలహా మేరకు యూజ్ చేయాలి ఫ్రెండ్స్ దీన్ని. ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్గా దీన్ని ఈ టాబ్లెట్ని తయారు చేసిన కంపెనీ గురించి మనం మాట్లాడుకుంటే, దీన్ని జిఎస్కే అనే కంపెనీ తయారు చేస్తుందండి. జిఎస్కే కంపెనీ గురించి ఇంతకుముందు మనం అనేక సార్లు చెప్పుకున్నాం. జిఎస్కే అనేది మన ఇండియాలోనే 10 కంపెనీస్లో కంపెనీ అండి. దీని ప్రైస్ వచ్చేసి 17.30 రూపీస్ అండి, 10 టాబ్లెట్స్ ఉన్న స్టిప్ వచ్చేసి. సింగిల్ టాబ్లెట్ కావాలంటే మనకు 2 రూపీస్లో దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇంకా దీంట్లో యూజ్ చేసిన మెడిసిన్ వచ్చేసి సిట్రిజిన్ హైడ్రోక్లోరైడ్ అనే మెడిసిన్ యూజ్ చేశారు ఫ్రెండ్స్. దీంట్లో ఇది ఒక యాంటీహిస్టామిన్ మెడిసిన్ అండి, ఇది ముఖ్యంగా దగ్గు పడశానికి, అలర్జీ కారణంగా వచ్చేటువంటి ఇతర సమస్యలను తొలగించడం కోసం దీన్ని యూజ్ చేస్తామండి మనం, యాంటీహిస్టామిన్ మెడిసిన్ని ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్గా నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, మీకు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, సీ యూ, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.